Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. ప్రస్తుతం మనం శేషాదినేయుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనంతపురం డిస్టిక్ ప్రెసిడెంట్ గారితో ఉన్నాము. ఈ 2000 రూపాయల నోటు రద్దు విషయమై సార్ గారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. దాని ప్రభావం ఏ విధంగా చూపుతుంది, ఎలా ఉంది? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ 2000 రూపాయల నోట్ను రద్దు చేశారు కదా, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంట? అంటే వ్యాపారస్తుల మీద కానీ లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద కానీ ఏ విధంగా? రిజర్వ్ బ్యాంకు తీసుకున్నటువంటి చర్య 2000 రూపాయల రద్దు నిజంగా మా వ్యాపారస్తులందరికీ ఆమోదయోగ్యమైనది. ఎందుకంటే సుమారు 240 వేల కోట్లు 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. కానీ మేము ఒక 5-6 నెలలుగా ఆ నోట్లనే చూడటం లేదు. అంటే ఆ సర్క్యులేషన్లో లేదు, అది ఎక్కడో దాగి ఉన్నాయన్నమాట. ఈ 240 వేల కోట్లు చలామణిలోకి వస్తే ఆర్థిక అభివృద్ధి చెందుతుంది, వ్యాపారం కూడా పెరుగుతుంది, పరిశ్రమలు కూడా ఉత్పత్తి పెంచుకోగలరు. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ దాని టర్నోవర్ పెరుగుతుంది అన్నమాట. అంటే ఆ రొటేషన్లో ప్రతి చెయ్యి మారుతుంది కాబట్టి ఆర్థిక వృద్ధికి ఇది ఎంతైనా మేలు చేస్తుందని మేము నమ్ముతున్నాం. అంటే సామాన్యుల మీద ఇది ఎటువంటి ప్రభావం? సామాన్యుల దగ్గర 2000 రూపాయల నోట్లు పెట్టుకోవడం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. ఇది ఏమైనా కాస్త ఉన్నవాళ్ళ దగ్గరే డబ్బులు ఈ 2000 రూపాయల నోట్లు ఉంటాయి, కానీ సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇది చలామణిలో 2000 రూపాయల నోట్లు ఇచ్చేసి మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. ఈ ఇండస్ట్రీస్ వ్యాపారస్తులకి ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? దీని వలన మేలే జరుగుతుంది కానీ కీడేం జరగదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు 240 వేల కోట్లు రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నదో అదంతా కూడా సర్క్యులేషన్ లేక వస్తే వ్యాపారం డెవలప్ అవుతుందే కానీ ఏం తగ్గదు అన్నమాట. ఒక రకంగా మేలే. దీని ప్రభావం ఆర్థిక మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఏమైనా ఉంటుందా? ఇది జీడిపి పెంచుతుంది కానీ తగ్గించడానికి ఆస్కారం లేదు. ఇది ఒక మంచి నిర్ణయమే అనిపిస్తుంది. దీని వెనుక అంటే ఇది రాజకీయ కోణంలో చూస్తే ఎలా ఉంటుంది? ఆర్బీఐ వాళ్ళు స్టాప్ చేశారు సార్, ఇది రాజకీయ పరంగా అంటే అది ఏ విధంగా ఉంది? రాజకీయ పరంగా అంటే అది మనం చెప్పడానికి లేదు. మరి డబ్బులు అనేది చాలామంది దగ్గర అది దాచిపెట్టుకుంటారు కాబట్టి రిజర్వ్ బ్యాంక్ మంచి నిర్ణయం తీసుకుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఫర్టిలైజర్ ఉంది, ఒక చోట కుప్ప పోస్తే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. అదే మనం కొంచెము ఎకరాకు కొంచెం చల్లామనుకోండి మంచి వ్యవసాయం మంచి ఉత్పత్తి వస్తుంది. అలాగే ఈ డబ్బులు కూడా ఒక చోటే వండుకోకుండా 10 మంది దగ్గర అంటే ప్రజలందరి దగ్గర ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ 2000 రూపాయల నోట్ని రద్దు చేశారు. అది ఒక మంచి ప్రజలకేం ఇబ్బంది కాదు. రాజకీయ నాయకులకు మరి ఆ కోణంలో మేము ఎప్పుడూ థింక్ చేయం కదా. ఒక వ్యాపారస్తుల గురించి మేము ఆలోచన చేస్తాం, కానీ అది రాజకీయంగా వాళ్లకు ప్లస్సా మైనసా అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకైతే తెలియదు. థ్యాంక్ యూ సార్, ఈ 2000 రూపాయల రద్దు గురించి మీరు ఇంత బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి.